వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మనము వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యొక్క టూ మార్క్స్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం ఆల్రెడీ నేను ఫైవ్ మార్క్స్ సంబంధించి టెన్ మార్క్స్ సంబంధించి ఆల్రెడీ వీడియోస్ చేశాను ఆల్రెడీ మీరు చూశారు అదేవిధంగా టూ మార్క్స్కు సంబంధించి కూడా వీడియోలు నేను మ్యాక్సిమం అప్లోడ్ చేశాను కొన్ని ఇంకా చేయాల్సి ఉంది అవి కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఓన్లీ టూ మార్క్స్ ఎందుకంటే చాలామంది పిల్లలకు టూ మార్క్స్ అంటే ఎంత రాయాలి రెండు మార్క్స్ టూ మార్క్స్ పడాలంటే ఎంత ఆన్సర్ ఉండాలి అనే అవగాహన చాలామందిలో లేదు కాబట్టి ఆ విషయాన్ని చూపించటం కోసమే నేను ఈ టూ మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించి నేను లెసన్ అయిపోగానే టూ మార్క్స్ని అప్లోడ్ చేస్తున్నాను ఆ లెసన్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమమ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ని నేను అప్లోడ్ చేశాను పాత వీడియోస్ కూడా చూడండి మీరు సో ఇప్పుడు కూడా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది సో ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు కాబట్టి సో జాగ్రత్తగా వ్యవసాయ రంగం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉంది తెలంగాణ వాళ్ళకు ఉంది పేర్లు వేరుంటాయి అంతే దాని కాన్సెప్ట్ అంతా సేమ్ ఉంటుంది సో ఈ క్వశ్చన్లు మోస్ట్లీ ఇంపార్టెంట్ సో వీటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి చేస్తే పర్ఫెక్ట్గా మీకు ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ ఎగ్జామినేషన్లో యూజ్ అవుతాయి ఓకేనా చూద్దాం మరి ఈ క్వశ్చన్స్ ఏమున్నాయి సో ఏమేమి క్వశ్చన్స్ ఈ అగ్రికల్చర్లో ఇచ్చాడు వ్యవసాయ రంగంలో అనేది మనం చూద్దాం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ తెలుగు మీడియం ఆల్ టూ మార్క్స్ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఒక లెసన్ ఇది సో ఈ లెసన్స్ సంబంధించి మనము తీసుకొచ్చేద్దాం చేద్దాం ఫస్ట్ క్వశ్చన్గా జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా చూడండి జాతీయ ఆదాయం రావాలి అంటే మూడు రంగాలను కలిపితేనే జాతీయ ఆదాయం వస్తుంది వ్యవసాయ రంగం వాటా ఎంత పారిశ్రామిక రంగం వాటా ఎంత సేవా రంగం వాటా ఎంత ఈ మూడు రంగాలను మిళితం చేస్తేనే మొత్తం కూడితేనే జాతీయ ఆదాయం వస్తుంది మరి ఇక్కడ మనం చదివేది వ్యవసాయ రంగం కాబట్టి జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా ఎంత ఎంత అన్నప్పుడు యాభై యాభై ఒకటిలో స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి అంటాం వ్యవసాయ రంగం వాటా యాభై ఆరు పాయింట్ ఐదు శాతం ఉంటే రెండు వేలు రెండు వేల ఒకటి నాటికి ఇది ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతానికి తగ్గింది అవునా కాబట్టి ఇక్కడ వ్యవసాయ రంగం వాటా యాభై ఆరు నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గింది అలాగే రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం నాటికి బాగా తగ్గి పంతొమ్మిది పది పదమూడు పాయింట్ బాగా తగ్గి పదమూడు పాయింట్ తొమ్మిది శాతానికి చేరింది జోడించిన స్థూల జీవిఏ అంటాం గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ జోడించినటువంటి యొక్క స్థూల విలువలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వాటా రెండు వేల పద్నాలుగు పదిహేనులో పద్దెనిమిది పాయింట్ రెండు శాతం ఉండగా పంతొమ్మిది ఇరవై నాటికి ఇది పదహారు పాయింట్ ఐదు శాతానికి తగ్గింది అంటే వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గుతూ ఉండాలి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ జపాన్ ఫ్రాన్స్ ఈ దేశాలలో వ్యవసాయ రంగం యొక్క వాటా కేవలం ఒకటి నుంచి ఐదు శాతం మాత్రం మన దగ్గర ఇప్పటికీ చూడండి పదహారు శాతం వ్యవసాయ రంగ అనుబంధ వృత్తులు వ్యవసాయంతో పాటు చేసేటటువంటి యొక్క వృత్తులు వ్యవసాయ అనుబంధ వృత్తులు అంట వ్యవసాయం చేస్తారు దాంతోపాటు అనుబంధ వృత్తులు కోళ్ళ పెంపకం కావచ్చు చేపల పెంపకం కావచ్చు అడవుల పెంపకం కావచ్చునా సో ఇలాంటివన్నీ మనకు అనుబంధ వృత్తులు అంట అనుబంధ వృత్తుల యొక్క వాట మొత్తం కలిపితే రెండు వేల పంతొమ్మిది ఇరవయో సంవత్సరం నాటికి పదహారు పాయింట్ ఐదు శాతానికి తగ్గింది ఈ పర్సంటేజ్ ఇంకా తగ్గాలి అంటే తగ్గాలి అంటే ఈ పర్సంటేజ్ తగ్గటమని కాదు పారిశ్రామిక సేవారంగాల యొక్క వాటా పెరగాలి ఎప్పుడైతే పారిశ్రామిక సేవారంగాల యొక్క వాటా పెరుగుతుందో ఆటోమేటిక్గా అభివృద్ధి జరగడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గుతూ వస్తుంది మొదటిది రెండవది ఉద్యోగిత వ్యవసాయ రంగం యొక్క వాటా వ్యవసాయ రంగమే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగం భారతదేశంలో ఎందుకంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నారు వ్యవసాయ రంగంలో ప్రత్యా నిరుద్యోగిత ఉంది కానీ ఎక్కువ ఉపాధి కల్పించేది ఎక్కువ మంది ఆధారపడేది వ్యవసాయ రంగమే సో యాభై యాభై ఒకటిలో తొంభై ఎనిమిది మిలియన్ల మంది వ్యవసాయ రంగం మీద పనిచేస్తే రెండు వేల ఒకటి నాటికి ఈ సంఖ్య రెండు వందల ముప్పై ఐదు మిలియన్లకు పెరిగింది ఇది శాత రూపంలో చెప్తే యాభై ఒకటిలో డెబ్బై శాతం ఉంటే అది రెండు వేల ఒకటి నాటికి యాభై తొమ్మిది శాతానికి తగ్గింది ఇది ఇంకా తగ్గాలి అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి నుంచి ఐదు శాతం మంది మాత్రం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటారు ఇప్పటికీ జనాభాలో సగం శాతం చూడండి జనాభాలో సగం మంది ఇంకా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు మరి పోనీ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు ఆదాయాలు ఉన్నాయా ఆదాయాలు లేకపోయినా నిరుద్యోగులుగా అనే కొనసాగుతూనే ఉన్నారు వ్యవసాయ రంగంలో కాబట్టి అయినప్పటికీ కూడా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించేది వ్యవసాయ రంగమే తర్వాత హరిత విప్లవం జనాభా విపరీతంగా పెరుగుతుందండి మరి పెరుగుతున్న జనాభాకు ఆహార పదార్థాలు కావాలి కదా ప్ర ఉన్న జనాభా పెరిగే జనాభాకు అందరికీ ఆహార పదార్థాలు కావాల్సిందే కదా బతకాలంటే ఆహార పదార్థాలు కావాలి కదా మరి ఆహార పదార్థాలు ఏం చేయాలి పెరగాలి పెంచాలి అంటే హరిత విప్లవం విప్లవం అంటే మార్పు విప్లవం అంటే ఏదో యుద్ధము లేకపోతే ఏదో హింస కాదు విప్లవం అంటే మార్పు హరిత అంటే ఏంటంటే పచ్చదనం పచ్చదనం అంటే వ్యవసాయం వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం అంటే హరిత విప్లవం అంటే హరిత విప్లవం శ్వేత విప్లవం నీలి విప్లవం ఎన్ని విప్లవాలు అంటే మార్పు తీసుకురావడం పెద్ద మొత్తంలో వాటి ఉత్పాదకతలో పెరుగుదల తీసుకురావడం కాబట్టి ఇక్కడ హరిత విప్లవం ఏం చేయాలి వాటికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించాలి రసాయనిక ఎరువులు వాడాలి అధిక దిగుబడినిచ్చే వంగడాలనుతో సేద్యం చేసి సేద్యం అంటే వ్యవసాయం చేసి తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి సాధించడాన్ని హరిత విప్లవం మరి సరిపోవటం లేదు జనాభా విపరీత విపరీతంగా పెరుగుతుంది మరి పెరుగుతున్న జనాభాకు ఆహార పదార్థాలను పెంచాలి ఆ పెంచే యొక్క ప్రాసెస్నే హరిత విప్లవము దీన్ని నూతన వ్యవసాయిక వ్యూహం అని కూడా పెంచుతుంది ఓకే ఇది హరిత విప్లవం నెక్స్ట్ శ్రేణీకరణ నాణ్యమా నాణ్యత ఆధారంగా వ్యవసాయ పంటలకు తరగతుల వారీగా విభజించటాన్ని శ్రేణీకరణ అంటారు నా న్యాయమైన కాదు నాణ్యమైన వస్తువులకు ప్రభుత్వం గుర్తునిస్తుంది అంటే ఏ గ్రేడ్ పి గ్రేడ్ సి గ్రేడ్ నాణ్యమైన వస్తువులు నాణ్యత తక్కువగా ఉన్న వస్తువులు ఇంకా నాసిరకం వస్తువులు అందుకే ప్రభుత్వం ఏం చేస్తుంది నాణ్యత గుర్తునిస్తుంది ఐఎస్ఐ తీవ్రవాదులు కాదు మన దేశంలో నాణ్యమైన వస్తువులకు ఇచ్చే గుర్తు ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ ఓకే సో ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అనే గుర్తుంటుంది ఏదైనా వస్తువు కొనాలనుకోండి ఐఎస్ఐకి గుర్తుందా అని అడుగుతాం ఐఎస్ఐ అంటే ఏమిటి ప్రభుత్వం ఆ వస్తువును పరిశీలించి పర్వాలేదు ఈ వస్తువు బాగానే ఉంది నాణ్యమైనదే అని ప్రభుత్వం వేసేటటువంటి యొక్క గుర్తుని ఐఎస్ఐ గుర్తు అంట కాబట్టి శ్రేణీకరణ ఆధారంగానే నాణ్యమైన వస్తువు నాసిరకం వస్తువా అనే విషయం మనకు అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ కనీస మద్దతు ద్వారా మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రతి సంవత్సరం వ్యవసాయక వ్యయాలు ధరలు మరియు సంఘం సిఎపీ అంటాను వాళ్ళు ఏం చేస్తారు చేసిన సూచన ప్రాతిపదికన గోధుమలకు కావచ్చు బియ్యానికి కావచ్చు మొక్కజొన్నలకు కావచ్చు వీటి ప్రధాన వ్యవసాయక ఉత్పత్తులను కనిష్ట మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటే తక్కువలో తక్కువ అయ్యేటటువంటి యొక్క కనీస మద్దతు ధర ఎంత మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఉత్పత్తి వ్యయాలతో పోల్చుకుంటే అయ్యేటటువంటి యొక్క మద్దతు ధర ఎంత అనేది ఈ సిఎసిపి నిర్ణయించడం జరుగుతుంది కింద మళ్ళీ అదే ఉంది చూడండి వ్యవసాయక వ్యయాలు ధరల సంఘం సిఎసిపి అంట సో వ్యవసాయ ధరల విధానం గురించి ప్రభుత్వానికి ఈ సంఘం సలహా ఇస్తుంది ఇది కనీస మద్దతు ధరలను మరియు వ్యవసాయక ఉత్పత్తుల యొక్క సేకరణ ధరలను కూడా సేకరిస్తుంది అంటే వ్యవసాయానికి ధర ఎంత ప్రకటించాలి మద్దతు ధర ఎంత ఉండాలి కనీస మద్దతు ధర ఎంత ఉండాలి గరిష్ట మద్దతు ధర ఎలా ఉండాలి అనే అంశాలు అంటే వస్తువు రైతు యొక్క పండించినటువంటి యొక్క పంటలకు ధర నిర్ణయించేది సిఏసిపి ఓకే సో దాని ఆధారంగా ధరలను నిర్ణయించబడతాయి ఇదే అక్కడ చూపిస్తున్నాడు చెప్తున్నాడు అక్కడ నెక్స్ట్ గరిష్ట ధర నిర్ణయము నిర్దిష్ట వ్యవసాయక వస్తువులకు ప్రభుత్వం గరిష్ట ధరలను నిర్ధారిస్తుంది నిర్దిష్టమైనటువంటి వ్యవసాయక వస్తువులకు ప్రభుత్వం గరిష్ట ధరను నిర్ణయిస్తుంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరసమైన వ్యవసాయక ఉత్పత్తులను ప్రభుత్వం అమ్ముతుంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అంటే రేషన్ షాపుల ద్వారా కంట్రోల్ షాపుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ధరను నిర్ణయించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకు కావాల్సినటువంటి యొక్క కనీస ఆహార పదార్థాలను ఇది అందించడానికి ప్రయత్నం చేస్తుంది నెక్స్ట్ బఫర్ నిల్వలు ధరలో మార్పులు లేకుండా మార్చులనేది మార్పులు ఇది మార్పులు లేకుండా చేసే ఉద్దేశంతో నిల్వలు అమ్మకాల కొనుగోళ్లను బఫర్ సూచిస్తాయి దీనిని ఎఫ్సిఐ చేపడుతుంది ధరలు పెరగడం ప్రారంభమైనప్పుడు బఫర్ నిల్వల నుంచి ఆహార ధాన్యాలు అమ్మకాలను ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఫలితంగా ధరలు తగ్గుతాయి పంట దిగుబడి పెరిగినప్పుడు ధరల్లో తగ్గుదల లేకుండా చేయడమే బఫర్ నిల్వల యొక్క ఉద్దేశం ఏం లేదండి మార్కెట్లోకి బాగా ధాన్యం వచ్చింది అనుకుందాం వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వ్యవసాయ ఉత్పత్తులు వచ్చాయి ఎప్పుడైతే ఉత్పత్తులు ఎక్కువగా వచ్చాయో ధరలు ఏమవుతాయి తగ్గిపోతాయి ఉత్పత్తులు ఎక్కువ వచ్చాయి కాబట్టి ధరలు తగ్గుతాయి కాబట్టి ధరలు తగ్గకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ పంటను కొని దాచిపెడుతుంది దాచిపెట్టడం వల్ల ఆ యొక్క పంట తగ్గిపోతుంది కాబట్టి ధరలు ఏమవుతాయి పెరుగు ఫస్ట్ది లేదు మార్కెట్లో పంట లేదు ధరలు బాగా పెరుగుతున్నాయి ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు ఏం చేస్తుంది ఎఫ్సీఐలో నుంచి బయటికి తీస్తుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎక్కువ ఉన్నప్పుడు దాచిపెడుతుంది తక్కువ ఉన్నప్పుడు బయటికి తీస్తుంది అంటే ధరల్లో ఎత్తు తగ్గులు లేకుండా ధరల్లో మార్పులు లేకుండా నిచ్చలంగా ఉంచడం కోసం చేసేటటువంటి ఒక ప్రక్రియనే బఫర్ నిల్వలు అంట స్టోర్ చేసి పెడుతుంది ఓకే భవిష్యత్తులో ఏమైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు ధరలు చించలత్వం అంట అంటే మార్పులు వచ్చినప్పుడు ఈ బఫర్ నిల్వల ద్వారా ధరణను పెరగకుండా తగ్గకుండా చూస్తుంది ఇదొకటి నెక్స్ట్ ఆహార భద్రత దేశంలో ఉన్నటువంటి యొక్క ఏ వ్యక్తి అయినా ఆహారం లేకుండా చనిపోకూడదు అది ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ కల్పించాలి ప్రభుత్వం నాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు అంటే లేకపోయినా అంటే నేను సంపాదించలేకపోయినా పర్వాలేదు నాకు ప్రభుత్వం నాకు ఆహారాన్ని పెడుతుందనే భద్రత ప్రజల్లో ఏర్పడాలి అంటే ఇక్కడ ఆహార భద్రత ఆరోగ్యవంతమైన సమర్థవంతమైన జీవనాన్ని గడపటం కోసం అన్ని సమయాలలో చాలినంత సురక్షితమైన పౌష్టికాహారం ప్రజలకు అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఎవరైతే కనీస అవసరాలను పొందలేకపోతారో ఎవరైతే కనీస అవసరాలను కొనుక్కోలేకపోతారో ఎవరైతే కనీసానికి తిండి కూడా సంపాదించుకోలేకపోతారో వాళ్ళను ఆహార సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దీన్ని ఆహార భద్రత అంట అందుకే ఆహార భద్రత ద్వారా ద్వారా ఎవరైతే ధరలు ఎక్కువగా కొనుగోలు చేయలేరు వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క ఆహార ధాన్యాలను ఫుడ్ సెక్యూరిటీ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ షాపులు అంటా ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ షాపులు రేషన్ షాపుల ద్వారా లేదా కంట్రోల్ షాపుల ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క ఆహార పదార్థాలను అతి తక్కువ ధర ఓకే ఇది ఆహార భద్రత కార్డ్ అంటాం ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటాం సో ఇది ఆహార భద్రత ప్రభుత్వమే చేపడుతుంది తిండి లేకుండా ఎవరు దేశంలో చనిపోకూడదు అనేది ఇది ఒక విషయం అన్నమాట నెక్స్ట్ ఆహార భద్రత శాసనం ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ప్రభుత్వం కూడా చట్టం చేసింది ఏ వ్యక్తి అయినా ఆహారం లేకుండా చనిపోకూడదు ఆహారం పొందటం మీ హక్కు ప్రజల యొక్క హక్కు లేకపోతే ప్రభుత్వం చూసుకోవాలి ప్రభుత్వం కాపాడాలి ప్రభుత్వం ఆహారాన్ని అందించాలి కాబట్టి భారతదేశ ప్రజలు ఆహార భద్రతను కల్పించేందుకు భారత ప్రభుత్వం జూలై ఐదు రెండు వేల పదమూడున ఆర్డినెన్స్ జారీ చేసింది నూతన చట్టం ప్రకారం ప్రజలకు రాయితీతో కూడిన ఆహార ధాన్యాలను న్యాయపరంగా లబ్ధిదారులు పొందాల్సిన అవసరం ఎవరైతే వాస్తవంగా పొందాల్సినటువంటి యొక్క వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఆహార పదార్థాలు పొందే హక్కుంటారు వాళ్ళు ఖచ్చితంగా పొందాలి అది అంగన్వాడీ సెంటర్లో చూడండి చిన్నపిల్లలకు గుడ్లు ఇస్తారు అదేవిధంగా పౌడర్ ఇస్తారు పౌష్టికాహార పౌడర్ ఇస్తారు అదే బాలింతలకు పాలు సరఫరా చేస్తారు గుడ్లు సరఫరా చేస్తారు అవసరమైతే ధన సహాయాన్ని చేస్తారు డబ్బులు డబ్బులు ఇస్తారు అన్న సో ఆ విధంగా వాళ్ళకి అది హక్కు ఆహార భద్రత శాసనం అది అంటే వాళ్ళు పొందే హక్కు కలిగి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు పొందాల్సిందే అది వాళ్ళ హక్కు నెక్స్ట్ భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ ఏం చేస్తుంది ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి ఆహార ధాన్యాలను భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ సేకరించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అమ్ముతుంది మద్దతు ధరను ప్రకటిస్తుంది ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు ఆహార పంటలకు మద్దతు ధర ప్రకటించి దాన్ని కొనుగోలు చేస్తుంది కొనుగోలు చేసి భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్లో దాచిపెడుతుంది దాచిపెట్టి మంది ప్రజలకు కావాల్సినటువంటి యొక్క ఆహారాన్ని తక్కువ ధరకు ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ షాపుల ద్వారా ఇది వాళ్ళకు ఆహారాన్ని అందిస్తుంది ఇది ఎఫ్సిఐ నెక్స్ట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు చిన్న ఉపాంత రైతులు భూమి లేని శ్రామికులు కుల వృత్తులు చిల్లర వ్యాపారం చేసే ఉద్యమదారులకు అవసరమయ్యే గ్రామీణ పరపతి అందించాలనే ఉద్దేశంతో శ్రీ ఎం నరసింహం కమిటీ సిఫారసు అనుగుణంగా అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల ఐదులో మొదట ఐదు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించబడ్డాయి పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను పదమూడు లక్షల యాభై వేల కోట్ల వ్యవసాయ పరపతి లక్ష్యాన్ని నిర్దేశించారు ఏం లేదండి గ్రామీణ ప్రాంతంలో చిన్న రైతులు ఉంటారు ఉపాంత రైతులు ఉంటారు భూమి లేని శ్రామికులు ఉంటారు కుల వృత్తులు ఉంటారు చిల్లర వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు ఏదైనా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవాలి అని చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళకి ఏం చెయ్యాలి బ్యాంకులు అంటే అప్పు సహాయాన్ని కల్పించాలి రుణ సహాయం పరపతి అంటే అప్పు అప్పు అందించాలంటే ఒక ఉద్దేశంతో నరసింహం కమిటీ చేసిన సిఫారసు కూడా అదే ఈ యొక్క నరసింహం కమిటీ సిఫారసులకు అనుగుణంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ రెండున ఐదు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్థాపించడానికి ప్రాంతం అంటే ఒక ఏరియా ఒక ఏరియాలో గ్రామంలో ఉండబడే వారికి రుణ సహాయాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసింది ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఓకే సో దాదాపు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం నాటికి కానీ పదమూడు లక్షల యాభై వేల కోట్ల వ్యవసాయ పరపతి లక్ష్యాన్ని ఈ యొక్క ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అందించడం జరిగింది ఇది గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేని వాళ్ళు పేదరికంలో ఉన్నవారు చిన్న చిన్న రైతులు రోజువారీ కూలీలు వాళ్ళకి కావాల్సినటువంటి పరపతి సౌకర్యాన్ని అప్పు సహాయాన్ని ఈ బ్యాంకులు అందిస్తాయి నెక్స్ట్ స్వయం సహాయక బృందాలు స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం మనం సహజంగా ద్వాక్రా సంఘాలు పొదుపు సంఘాలు అంటాం ఏం చేస్తాయి ఇవి అంటే వాళ్ళు కొంత అమౌంట్ని జమ చేసుకుంటారు జమ చేసుకున్నటువంటి ఒక అమౌంట్కి ప్రభుత్వం కొంత అమౌంట్ని కలుపుతుంది కలిపితే పెద్ద మొత్తం అవుతుంది పెద్ద మొత్తంలో అయిన తర్వాత ఆ సభ్యులు ఎవరైతే సభ్యులు ఉంటారో పొదుపు సంఘాల్లో వాళ్ళు అమౌంట్ను వడ్డీ రూపంలో తీసుకుంటారు తీసుకొని చిన్న చిన్న పెట్టుబడులు చేసుకోవటం తమ కాళ్ళ మీద తాను నిలబడడం కోసం చిన్న చిన్న స్వయం ఉపాధి పనులను చేసుకోవటం చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించటం లాంటివి చేసుకోవటానికి స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే స్వయం సహాయక బృందాలు సమాజ శ్రేయస్సును అందించడంలోనూ సభ్యుల సమస్యను పరిష్కరించడంలోనూ పేదవారికి ఆర్థికపరమైన చేయుతనిచ్చే విషయంలోనూ స్థానికంగానే కాకుండా ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడం కోసం ఇవి పెద్ద నెట్వర్క్ను కలిగి ఉన్నాయి చిన్న పొదుపు సంఘాలు అవి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉన్నాయి సో వాళ్ళు కొంత మొత్తాన్ని నెలవారీగా పొదుపు చేస్తారు నెలవారీగా జమ చేస్తారు ఆ జమ చేసిన మొత్తాలకు ప్రభుత్వం కొంత అమౌంట్ జమ చేస్తుంది ఆ పెద్ద మొత్తాలని వాళ్ళు మళ్ళీ తిరిగి చిన్న చిన్న పెట్టుబడులకు ఆ సభ్యులు మాత్రమే పంచుకొని చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో వీటి పనితీరును ఆ దేశ ప్రభుత్వాలు గుర్తించాయి స్వయం సహాయక సమూహాల పద్ధతిని బంగ్లాదేశ్లో ఎక్కువగా ప్రాచీర్యంలో ఉంది స్వయం సహాయక బృందాలు నెక్స్ట్ సూక్ష్మవిత్తం స్వయం ఉపాధి చేపట్టే వారికి ఏ విధమైనటువంటి ఒక అదనపు సెక్యూరిటీ లేకుండా ఇరవై ఐదు వేల రూపాయల వరకు చిన్న మొత్తపు రుణాలు ఈ విధానం ద్వారా కల్పించబడతాయి సూక్ష్మం అంటే తక్కువ విత్తం అంటే అప్పు అంటే తక్కువ మొత్తంలో ఎక్కువ మందికి రుణ సహాయం కల్పించాలి అనే ఉద్దేశమే సూక్ష్మ విత్తం యొక్క లక్ష్యం అంటే ఏం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న ఉపాంత రైతులు ఉన్నారు రోజువారీ కూలీలు ఉన్నారు చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా చిన్న చిన్న ఉపాధి కుల వృత్తులు చేపట్టే వాళ్ళు ఉన్నారు వాళ్లకు కావలసినటువంటి యొక్క పెట్టుబడులు లేవు కాబట్టి సూక్ష్మ విత్త సంస్థలు ఏం చేస్తాయి వాళ్ళకు కావలసినటువంటి యొక్క నగదును పెట్టుబడులను ఇరవై ఐదు వేల రూపాయలకు మించకుండా వాళ్ళకు సెక్యూరిటీ లేకుండా రుణ సహాయాన్ని చేస్తాయి రుణ సహాయాన్ని చేస్తే ఎవరైతే చిన్న చిన్న ఉపాధి అవకాశాలు చేపట్టే వాళ్ళు ఉన్నారో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చేపట్టే వాళ్ళు ఉన్నారు చిన్న కారు రైతులు ఉన్నారో లేదా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టాలి పెట్టుకొని వ్యాపారం సాగించుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పెట్టుబడులుగా ఉపయోగించవచ్చు కాబట్టి చిన్న మొత్తాలను చిన్న చిన్న మొత్తాలను ఎక్కువ మందికి ఇచ్చేటటువంటి యొక్క సంస్థలనే సూక్ష్మ సూక్ష్మవిత్తం అంటారు సో గ్రామీణ ప్రాంతంలో ఎవరి కాల మీద వారు నిలబడుతూ స్వయంగా తమకు కావలసినటువంటి యొక్క ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం తమ సంపాదనను తాను సంపాదించుకోవడం కోసం చిన్న చిన్న పెట్టుబడులను ఈ యొక్క మొత్తం రుణాలను అంటే అప్పు అప్పు అప్పును సూక్ష్మవిత్త సంస్థలు సంస్థలు అందించడం జరుగుతుంది ఓకే సో ఇది మీకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యొక్క టూ మార్క్స్ ఆల్ టూ మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఈజీ అండి పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు అన్నీ రెండు లేదా మూడు లైన్ల కన్నా ఎక్కువ ఏమీ లేదు అంతకు మించి అవసరమే లేదు రాయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు సో చాలా కట్ చేసి ఎంత అవసరం అంత మార్కు మాత్రమే ఇచ్చాను సో ఇవంత ఒక ఫే నోట్స్లో తయారు చేసుకోండి చేసుకొని ఈ మ్యాటర్ వరకు రాస్తే మీకు రెండు మార్క్స్కి రెండు వేస్తాడు ఇంత పెద్దగా రాసినా రెండే వేస్తాడు ఇది రాసినా రెండే వేస్తాడు టైం వేస్టు అనవసరంగా సో కాబట్టి ఇది మీకు టూ మార్క్స్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క మా ఇచ్చాను ఇక్కడ సూక్ష్మవిత్తం ఫోర్త్ నెంబర్ ఉంది చూడండి ఇది యాక్చువల్గా ఫోర్లో రావాలి సో అక్కడ మిస్ అయిందని ఇక్కడ ఇచ్చారు సో సీరియల్ మాకు ఆ సీరియల్ ఉండాలని ఏమీ లేదు సో అది కొట్టేశాను కాబట్టి ఇది ఇక్కడ పెట్టేశాం సో అన్ని వరుసగా వచ్చేసాయి ఫోర్టీన్ తర్వాత ఫిఫ్టీన్ రావాలి కానీ ఇక్కడ ఫోర్ వచ్చింది అక్కడ ఫోర్ మిస్ అయింది దాని లాస్ట్లో యాడ్ చేశాం సో స్టూడెంట్స్ ఇది మీకు వ్యవసాయ రంగానికి సంబంధించిన టూ మార్క్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Thank you very much.